you హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒకటి రెండు వేవులు రావటం దేశ ప్రజల్ని అతలకుతలం చేసిన కరోనా మహమ్మారి ఏమేం చేసిందో అందరికీ తెలిసిందే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా మరి కరోనా సెకండ్ వేవ్ తర్వాత దాని షాక్ నుంచి తీరుకోవటానికి ఎక్కువ సమయమే పట్టింది ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటూ ఉన్నాయి మన ప్రయాణాలు కూడా ఊపందుకున్నాయి ఇలాంటి వేళల్లోనే రష్యా బ్రిటన్లలో పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్న వైనం ఇప్పుడు ప్రమాదకరమైనటువంటి సంకేతాల్ని పంపుతుంది అన్న ఎక్కువగా దీనికి తోడు ప్రమాదకరమైనటువంటి వైరస్ చైనాలో కూడా షు కావటం మూడో వేవ్ భారత్ ను త్వరలోనే హిట్ చేస్తుందా అన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి భీకరంగా విరుచుకుపడినటువంటి సెకండ్ వేవ్ తర్వాత మూడో వేవ్ కు సంబంధించినటువంటి అపోహలు అపనమ్మకాల భయంతో కొంతకాలం ఆచితూచి అన్నట్లుగా వ్యవహరించినటువంటి ప్రజలు కేసుల సంఖ్య తగ్గిపోవడంతో కోవిడ్ లేదన్న భావనకు వచ్చేశారు రోడ్ల మీద చూస్తే ముఖానికి మాస్క్ పెట్టుకుని తిరుగుతున్న వారి సంఖ్య చాలా తగ్గింది కొందరు ముఖానికి మాస్క్ పెట్టుకున్నా అలంకరణ అన్నట్లుగానే ఉంది తప్ప జాగ్రత్తలు మాత్రం తగ్గిపోయాయి దీనికి తోడు గడిచిన కొంతకాలంగా తమను తాము నియంత్రించుకున్న నేపథ్యంలో ప్రయాణాలకు దూరంగా ఉంటున్నారు అలాంటి వారంతా ఇప్పుడు జర్నీలు పెట్టుకుంటున్నారు మాస్కులు ధరించకపోవటం సోషల్ డిస్టెన్స్ అన్నది పాటించకపోవడంతో పాటు గతంలో తీసుకున్న జాగ్రత్తలతో పోలిస్తే ఇప్పుడు అనుసరిస్తున్న విధానాలు మూడో వేవ్ ముప్పును తీసుకురావటం ఖాయం అన్న అంచనాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి దేశవ్యాప్తంగా ఇటీవల కాలంలో ఎప్పుడూ చూడని దారుణ పరిస్థితులు నెలకొనడమే కాదు వైద్యం అందక ఎంతోమంది కళ్ళ ముందు చనిపోయిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో ఎక్కువగా హల్చల్ చేశాయి మన కళ్ళ ముందే మనం చూసాం దీనికి తోడు వచ్చిపడ్డ ఎన్నికలు పాలకపక్షంతో పాటు అధికారులు సైతం పెద్దగా పట్టనట్లు వ్యవహరించడంతో అందుకు తగ్గ భారీ మూల్యాన్ని చెల్లించడం మనందరికీ తెలిసిందే అనంతరం కేసుల నమోదు తగ్గటంతో ఊపిరి పీల్చుకుంటున్న వారికి ఇప్పుడు బ్రిటన్ రష్యా చైనాల్లో పెరుగుతున్న కేసుల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా కొత్త వేరియంట్ విరుచుకపడటం అనంతరం అది కాస్త మ్యూటెంట్ అయితే దాని తీవ్రత మరింత పెరుగుతుందన్నది మర్చిపోకూడదు ఏ తర్వాత మూడో వేవ్ విరుచుకుపడడానికి ఎక్కువ అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఎవరికి వారు జాగ్రత్తగా ఉండటం చాలా చాలా అవసరం సో ప్రజలారా అందరూ తస్మాత్ జాగ్రత్త మర్చిపోవద్దు మూడో వేవ్ రాదు అని ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరూ చెప్పలేరు కాబట్టి స్వీయ నియంత్రణ కంపల్సరీగా పాటించండి శానిటైజ్ చేస్తూ ఉండండి మాస్కులు వేయండి సోషల్ డిస్టెన్స్ పాటించండి అప్రమత్తంగా ఉండటం మన విధి మన బాధ్యత